రాజుబాబు అట్లాగే ఉన్నాం సినిమాలో, ఇంకేమి లేదు మా మా టైంలో పని 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 చెప్పేమి లేదు. ఏమి అందరం షెట్లోకి వస్తే ఎంత సరదా, కానీ నీ మైండ్కి ఎట్లా ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలనిపించింది నీకు? అంటే తప్పదమ్మా, అంటే ఇక్కడ సాయిరామ్ డాక్టర్ సాయిరామ్ గారు ఇక్కడ ఉండిపోయారు. ఈయన డాక్టర్ సో ఆయన ఐఐటి హాస్పిటల్లో ఉంటారు. ఓకే జగన్మా, ఇక్కడికంటే మన ఊరు కొంచెం బెటర్ కదా. అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జబ్బు చేసింది, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాం. సరే అప్పుడు ముందు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నరసింహం గారు చూసారు ఈ డాక్టర్స్. అక్కడ ఏమైందంటే తమిళనాడులో మనకి ప్రాబ్లం ఎక్కడంటే ఈ తెలుగు వాళ్ళ ఇక్కడ కాస్త మర్యాద అన్నీ ఉంటాయి. మాట్లాడకపోయినా వాళ్ళ గురించి అనుకుంటున్నారు ఏమండి మీరు రావాలి. మస్ట్ స్టార్టింగే చంద్రమోహన్ గారితో స్టార్ట్ అయ్యారు కదా అని వాళ్ళ మొహం మీద చెప్తారు. అడిగినా కూడా మీరు అవాయిడ్ చేస్తున్నారు, అదేంటే మరి నాకు అర్థం కాదు. అరే అందుకే చెప్పా, మూల మొదలెత్తున్నారు. నేను ఇంట్రొడ్యూస్ చేసిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అవును, ఆ పేరు చెప్పటల్లా. ఎందుకు మన ఇంట్లో ఒక ఇద్దరు ఉండేవారు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు వదిలేశారు, ఎవరి పేరు చెప్తారు? అది నేను అన్నది ఇంట్రొడ్యూస్గా చెప్పదా, విశ్వాసానికి చెప్తున్నా. ఒక విశ్వాసానికి వాళ్ళకు ఉండాలి. కొంతమంది చెప్తున్నారు శ్రీదేవి కూడా మొన్న అప్పుడు పాపం ఎక్కడుందో కానీ అది చూసా చెప్పింది చూసా. అమితాబ్ బచ్చన్ ముందే చెప్పింది నా ఫస్ట్ హీరో నేను వచ్చిన తర్వాత ఇంతో ఈ సినిమాతో పైకి వెళ్ళానండి. మరి ఇక్కడ ఉన్నావు కదా ఇప్పుడు, ఇప్పుడు నేను ఎక్కడో మదనపల్లిలో మనకు తెలిసి అప్పుడప్పుడు వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఎప్పటి నుంచో ఉంది దత్తిగా చంద్రమోహన్ ఇద్దరే, అది ఇట్లా చూశాను నిన్న, అది అయిపోయింది. కానీ మనంత స్నేహం కాదు, అది పనిలో ఎక్కువ చేసాం. మోహన్ బాబు కూడా అంతే కామెడీగా సరదాగా ఉన్నా పని వరకే ఉండింది, అటాచ్మెంట్ లేదు. ఓకేవా, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, వెతుక్కొని వచ్చా. అవును, ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళలో పాత వాళ్ళు నిన్నెవరు వెతుక్కొని వచ్చి హ్యాపీగా పాట పలకరిస్తున్నారు అది చెప్పు. సిగ్గులేదు మనకి ఇంకా మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి, అంతే అంతే. అది ఎవ్వరు ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు పాప హీరోయిన్ నీలాగానే ఒక సుధా, వీళ్ళందరూ కూడా వచ్చి పలకరిస్తుంటారు. అప్పుడప్పుడు జయసుధ కూడా వచ్చింది, వీళ్ళు మగవాళ్ళు ఎవరు కాంటాక్ట్ లేదు, అందరితో పనిచేసాం కదా మనం. మనం ఎట్లా ఉన్నాం, బతుకున్నారా? కానీ బతుకున్నారంటే గుర్తొచ్చింది అసలు విషయమేనండి, మాకు బతుకున్నప్పుడే చంద్రమోహన్ చచ్చిపోయాడు, చచ్చిపోయింది, ముక్కులో ట్యూబులు పెట్టారు. అన్నిటికంటే గొప్ప నేను ప్రతిరోజు అడుక్కుంటున్నానంట, అయ్యో పాపం బట్టలు లేకుండా రోడ్లో తిరుగుతుందంట. నేనన్నా మా బాబా కథలో ఉంటుంది, పంది మలం తన నాలికతో మలాన్ని క్లీన్ చేస్తుందంట. మాకున్న దృష్టిని ఇలాంటి వాళ్ళు చెప్పి చెప్పి మమ్మల్ని సూపర్ గా ఆశీర్వదిస్తున్నారు. మీకు అర్థమైందా? మా కర్మని మా రోగాన్ని వీళ్ళు తీసేసుకుంటున్నారు. పీపుల్ లాగా ఇంట్లో ఉన్న మనుషులు లాగా ఓన్ సిస్టర్ లాగా ఓన్ వదిలిలాగా ఇలా ఫీల్ అయ్యేవాళ్ళం. షెట్లోకి వస్తే అక్కడ సుజగాతం గారు కానీ అండి, బట్ ఇప్పుడు ఎంత తటస్థంగా ఉండి ఎవడో ఒకటితో కూర్చుంటాం కూడు కూర్చుంటాం, షెట్లోకి వస్తే మాట్లాడేవాళ్ళు లేరు, ఇంకోటి లేరు, చాలా మాట్లాడి మారిపోయింది. సో ఆ ఎఫెక్షన్ పోయింది. సో మనకేం లేదు, దాంతో మనమేం కూడా మనం హ్యాపీగా ఉన్నాం కదా, మనకేంటి అవసరం లేదు. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి మనం కూడా అది వాళ్ళు మాట్లాడటం లేదే, మన గురించి గుర్తించట్లేదే, మన విలువ వాళ్ళకి తెలియటం లేదని ఫీలింగ్ నాకు లేదు. నీకు లేకపోవచ్చు, నాకుంది, ఎందుకు వింటా. ఇప్పుడు హీరోయిన్లు అవును అది చెప్పాలని చెప్తున్నా. ఫస్ట్ చంద్రమోహన్ దగ్గర చేసిన తర్వాతే అందరి హీరోలతో చేశారని అందరికీ తెలుసు. కానీ కొంతమంది చంద్రమోహన్ పేరు చెప్పటంలా తర్వాత ఎవరు ఫేమస్ అయ్యారో ఆ హీరోల పేరు చెప్తున్నారు. ఇది నేను ఒప్పుకోను అంట, మిగతా వాళ్ళు నాకు అనవసరండి. నా ఫీలింగ్ నేను చూశాను కదా, మీకు అర్థమైంది తెలుసు. అందరూ వాళ్ళు చెప్పపోయినా కానీ అది వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళ బాధ్యత చాలా ఇష్టం. స్టార్టింగ్ రామారావుతో స్టార్ట్ అయ్యాం,
ఎంతమంది హీరోయిన్ ఫోన్ లో ఎంతసేపు ఏ అన్నారు ఎవరు గొప్పగా ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తున్నారు, ఒక్కరు కూడా సందర్ మౌన్ పేరు చెప్పటల్లా చెప్పటల్లా. కానీ దేశం అంతా మాట్లాడుతుంది, ఎక్కడికెళ్ళినా కూడా మీతో పాటు ఎంతో ఏ హీరోయిన్ వచ్చినా కూడా మనం ఎందుకంటే మన సాక్షి ఉంది, మన సినిమాలు లేకపోయి ఉంటే. రమాప్రభకు అనుబంధం చెప్పాలంటే చాలా చెప్పాలి, ఎందుకంటే సెట్ లో అంత చనువుగా ఉండే ఆర్టిస్ట్ మీ ఇద్దరం, ఎంత మిగతా వాళ్ళతో తెలియదు ఎంతమంది హీరోయిన్ ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఎంత కూర్చుని ఏదో కాసేపు ఏదో మాట్లాడి ఏదో అల్లరి చేసి కాసేపు ఏడిపించడం నాకు సరదా. మోహన్ ఇదిగో అంటే నా కళ్ళలో చూసి చెప్పు డైలాగ్ అని చెప్పేవాడిని, అదిగో నువ్వు నా ఒక్క చూడు బాబు కళ్ళలోకి చూస్తుంది నేను చెప్పలేను డైలాగ్ అని చెప్పి. నాకేమో తెలుగు రాదు, మన వాడు చాలా స్పీడ్ డైలాగ్ ఏం చెప్తున్నావు తెలుగు అంటే నర్వస్ ఫీల్ అయ్యేది. నువ్వు అసలు నువ్వు మౌన పక్కకెళ్ళు నేను డైలాగ్ చెప్పలేకపోతున్నానని అది సుందరి సుబ్బారావు ఇవన్నీ వాటిలో అట్లా చాలా ఎప్పుడు వచ్చినా కూడా నేను సెట్లోకి రాగానే చెప్తావా ఈ డైలాగు చెప్పు చెప్పు నాకు కళలో చూసి చెప్పు అంటే ఇలా చెప్పేవాడిని. ఇగో నేను చెప్పను అంటే రజనీకర్ మోహన్ నువ్వు నన్ను నన్ను ఏడిపిస్తావు నువ్వు అని అలాగే నేనే చెప్పకపోతే ఇంకెవరున్నారు చెప్పేవాళ్ళు ఏదో చెప్పొచ్చా. దాంట్లో నేను అయిపోయినన్ని హ్యాపీ మీరందరూ ఇంకా నేను చంద్రమోహనే మిగిలామన్నా దాని కామెంట్లో అదేమిటమ్మా అంత పెద్ద మాట అంటున్నావు ఏంటో వీళ్ళు బంధం లాగా మనకు లేనట్టు నేను ఎందుకు చెప్పాను అనేది నా అభిమానులు కూడా దానికి సమాధానం పెట్టారు. అంత సింపతి చెప్పిన వాళ్ళు వచ్చి పలకరించొచ్చుగా బతుకున్నాడుగా పలకరించట్లేదు ఎందుకు రాలా కామెంట్ లో ఎవరు చూడటానికి డ్రామాలు చేస్తారా నీకు అర్థమైందా నీకు ఎందుకు రాలా ఎవరు రాలేదే మరి ఇంత ఇలా చెప్పిన వాళ్ళు మన వచ్చి ఎలా ఉన్నారో ఏమిటో కనుక్కోవచ్చు కదా. అదే ఇది చెప్పాలనుకున్నా చెప్పేసి మొత్తానికి ఎక్కడో అమ్మతను పల్లి నుంచి ఎన్నో సంవత్సరాలు అనుకున్న నా సంకల్ప బలం నా బాబా ఆశీర్వాదం ఇక్కడికి రావడం యాక్సిడెంట్గా నేను వచ్చిందే సతిగాన్ని చూసేసి ముందు ఇది ఇది మెయిన్ అనుకున్నా అతన్ని అలా చూసా. ఆ రుణం కూడా ఎక్కడో ఆత్మలో ఉండుంటుంది అతను కూడా ఉండుంటుంది ఎందుకంటే అన్ని సినిమాలు చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్లు మేము ఇద్దరం చేసి ఉన్నాయి కావాలంటే చూసుకోండి సాక్షి అది చూడగలిగ 5 నిమిషాలే తర్వాత వచ్చా మా మోహన్ది నా చరిత్ర అందుకని బాబా భక్తురాలివి ఆయన నిన్ను గైడ్ చేస్తాడు ఏం చేసినా కూడా ఆయన ఇన్స్ట్రక్టర్తో చేయి. బాబా ఇలా వచ్చింది నాకు పరీక్ష ఏం చేయమంటావు చెప్పు వెంటనే నీకు ఆన్సర్ దొరుకుతుంది. అందుకని బాబా భక్తులు చూశాను ఆయన డైరెక్ట్గా మాట్లాడతాడు ఏంటో అలా వచ్చిందా మీదకి వచ్చిందో బాబా చెప్తున్నాడు నాకు అని అంత భక్తురాలను చూశాను నేను. సో బాబాతో కూడా అడుగుంటున్నా అవును అయ్యో రామ సరేండి మళ్ళీ ఎప్పుడుకో వెళ్ళిపోతాయి కాబట్టి మనం లోపల పెట్టావు గుడి గుడికి ఒక ఎప్పుడు కాదు ఎన్నాళ్ళు అని చెప్పండి మాటలు ఉండవు మా ఆడబిడ్డ నన్ను చెప్తుంటది నేను ఎప్పుడు చెప్తాను మా ఆడబిడ్డ చదువుడని అందుకని మీలాంటి ఆర్టిస్ట్ని సన్మానం చేసుకోవడం మా అదృష్టం మా ఇంటికి వచ్చారు మీరు మా అదృష్టం మన ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంత గొప్ప ఆర్టిస్ట్ ఉండొచ్చు గొప్ప ఎవరి గొప్ప వాళ్ళదే బ్లౌజ్ కింద పడుతుంది this fight.
థ్యాంక్ యూ ఆంటీ. కమ్మ ఆంటీ.